యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ అనేది యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న ఒక జాతీయ ఉద్యానవనం. ఇది ప్రపంచంలో మొట్టమొదటి జాతీయ ఉద్యానవనంగా గుర్తింపు పొందింది. అమెరికా అధ్యక్షుడు యులసిస్ ఎస్ గ్రాంట్ 1872 మార్చి 1న చట్టబద్ధంగా సంతకం చేయడంతో ఇది సృష్టించబడింది. ఈ పార్క్ 2220 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ పార్క్ లోనే యెల్లోస్టోన్ నది ప్రవహిస్తుండడం కారణంగానే ఈ పార్క్ కి యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ అనే పేరు వచ్చింది. యెల్లోస్టోన్ 1978 యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఇక్కడున్న వేడి నీటి బుగ్గల హాట్ స్ప్రింగ్ల వలన ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఉన్న వేడి నీటి బుగ్గల్లో సగం ఈ పార్క్ కలిగింది. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ గీజర్ అయిన ఓల్డ్ ఫెయిత్ఫుల్ గీజర్ యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ లో ఉంది. ఇంకా ఆహ్లాదకరంగా పచ్చని చెట్లు, ఎత్తైన కొండలతో పాటుగా బూడిద రంగు ఎలుగుబంట్లు, తోడేళ్లు, అడవిదున్న కణితలకు కూడా నిలయం ఈ పార్క్. అనేక మంది పర్యాటకులు ఇక్కడున్న వేడి నీటి బుగ్గలను, జంతువులను చూడడానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. ఈ పార్క్ గ్రేటర్ యెల్లోస్టోన్ పర్యావరణ వ్యవస్థ యొక్క కేంద్రంగా ఉంది. అమెరికాకి వెళ్తే మీరు తప్పకుండా ఈ నేషనల్ పార్క్ ని సందర్శించి యెల్లోస్టోన్ వాల్కినో భూమి ప్రాంతాన్ని తప్పకుండా చూడండి. ప్రస్తుతానికి మా వీడియోలో మీకోసం యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ అందాలను చూపిస్తున్నాం. చూసి ఆనందించండి.